అనేతే అతి తెలివితేటలు ఎట్లా చూస్తలేమో ఎట్లా జరుగుతున్నా అట్లనే చూస్తున్నా అట్లనే చూస్తున్నాం అరెస్ట్ చేసినట్టే చూస్తున్నాం సందీప్ ఇప్పుడే మీరు ఆ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో ఉందని ఆయన అన్నాడు ఇప్పుడే నువ్వు కాపీ కొట్టినావు అంటున్నా కర్ణాటకలు మా ప్రభుత్వమే కదా కాపీ కొడితే తప్పే ఉంది అవి మేనిఫెస్టోలు ఉంటాయి ఇక్కడ గ్యారంటీస్ అనేటివి ఇప్పుడు మేనిఫెస్టోలో చాలా అంశాలు చర్చిస్తాం మేనిఫెస్టో కమిటీ ఉంది శ్రీధర్ బాబు గారు చైర్మన్ గారు గడ్డం ప్రసాద్ గారు కన్వీనర్ దానికి మేనిఫెస్టో కమిటీలో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ వస్తుంది అవును బాబు నేను అదే చెప్పిన అందులో చెప్పిన రైతు డిక్లరేషన్లో వరంగల్ చెప్పినాయని ఇందులో లేవనేది నీ ప్రశ్న అవన్నీ మేనిఫెస్టోలో వస్తాయి మేనిఫెస్టో అనేది టెక్స్ట్ బుక్ ఇది మోడల్ పేపర్ గ్యారంటీస్ అనేది అట్లా పార్టీ విధానం పాలసీ డాక్యుమెంట్ ఇస్ మేనిఫెస్టో గ్యారంటీగా అమలు చేసేది ఇది 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినాం కదా రాజుగారు ఏ ట్యాగ్ లైన్తో తెలంగాణ ఏర్పడలే అది తప్పు ఏ ట్యాగ్ లైన్తో టీఆర్ఎస్ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకాలు అనేది ఆ దిక్కుమాల టీఆర్ఎస్ స్లోగన్ అది ప్రజల స్లోగన్ కాదు ప్రజల స్లోగన్ స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అభివృద్ధి తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది ఆంధ్రోళ్ళ పెత్తనం ఏంది మా ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు మా సామాజిక వర్గాల సమతుల్యతను ఎందుకు పాటిస్తలేరు అని తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడారు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాలేదా పెన్షన్ రాలే ఇండ్లు రాలే ఉచిత కరెంటు రాలే ఏం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో అంతకంటే ముందు నిజాం ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టలేదా హాస్పిటళ్ళు కట్టలేదా ఇవాళ ఉన్న ఉస్మానియా జజికానా నీలోఫరు నిమ్స్ ఈ హాస్పిటల్లని ఎవరు కట్టారు ఆలియా స్కూల్ కాడి నుంచి మొదలు పెడితే నిజాం కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఎవరు కట్టారు ఈరోజు కోర్టులు నిర్వహిస్తున్నది ఎవరు కట్టారు చార్మినార్ చుట్టూతో ఉన్న బిజినెస్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు చేసిండ్రు మోజంజాయ్ మార్క్ మార్కెట్ నుంచి పత్తర్ఘట్టి వరకు చుడీ బజార్ మీ ప్రతిదీ ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు దొరికే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎవరు తెచ్చారు నిజాం దేలేదా మరి నిజాం నుంచి ఎందుకు కోరుకున్నారు ప్రజలు స్వేచ్ఛ ఇక్కడ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటుండ్రు స్వామి ఇక్కడ ప్రజలు ఈరోజు చదువుకున్నారు సామాజిక న్యాయం కోరుకుంటుండ్రు స్వామి ఇక్కడ ప్రజలు సమానమైన అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలే కాదు కొడంగలు అలంపూర్ కూడా అభివృద్ధి కోరుకుంటున్నారు స్వామి ఏటో చూడము ఏదో మాటలు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు అని చూస్తాం ఏంది వాళ్ళ గురించి పట్టించుకోనికే అసలు ఈ దేశం గురించి వాళ్ళకేం తెలుసు వాళ్ళకేం సంబంధం ఈ దేశంతో ఏం సంబంధం వాళ్ళకు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారా లేకపోతే ఎవరైనా చచ్చిపోయారా స్వతంత్రం వచ్చినాక వాళ్ళ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా ఏం చేశారు వాళ్ళు భాషల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టుకొని అధికారంలో కూర్చున్నారు అధికారాన్ని ఎంజాయ్ చేస్తారు వాళ్ళకే అర్హత ఉంది భారత మాత గురించి మాట్లాడడానికే డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఆ ఇండియా ఈ ఇండియా అని ఆయన అన్నాడు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత్ బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇట్లా ఒక 20 భారత్ పేరు మీద అఖండ భారత్ గురించి కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఈ భారతదేశం అనేది ఈ ఇండియా అనే పేర్లు ఈ దేశానికి ఇచ్చింది కాంగ్రెసే కదా రాజ్యాంగంలో ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెసే కదా ఎక్కడున్నారు వీళ్ళందరూ ఆ రోజు బీజేపీ ఎప్పుడు పుట్టిందో తెలుసా నీకు 1981 నిన్నగాక మన పుట్టిన బీజేపీ వాళ్ళు ఇన్నిన్ని నీతులు ఇన్ని దేశభక్తి మాటలు వాళ్ళు నాయకులు మాట్లాడితే ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎక్కడుండ్రు వీళ్ళంతా అని డెఫినెట్గా ఉద్యమకారులు చైతన్యవంతులు వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అది గౌరవం అది ఆస్తి కాదు ఒక ఉద్యమకారుడిగా వాళ్ళకు గుర్తింపు పత్రాన్ని ఇవ్వడము ఒక స్థలాన్ని ఇవ్వడం అంటే వాళ్ళకి ఐడెంటిటీ ఇవ్వడం అన్నమాట వాళ్ళ పిల్లలకు 100 తరాలైనా కూడా మా తాతను మా ముత్తాతను మా తండ్రు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు స్వతంత్ర సమరయోధులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలే ఇది కూడా ఒక రకమైన స్వతంత్ర పోరాటమే కాబట్టి తెలంగాణ
స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమాన అభివృద్ధి కోసం కొట్లాడిన వాళ్ళను వాళ్ళని గుర్తించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు ఒక గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి తెలంగాణ ఉద్యమకారుడిగా వాళ్ళకు స్థలాన్ని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా చరిత్రలో వాళ్ళను ఉద్యమకారులకు గుర్తించాలని ఒక గొప్ప మనసుతో సోనియా గాంధీ గారు సూచన చేసిండు అందుకోసమే ఆ పథకాన్ని తీసుకొచ్చి పెట్టినాం 250 గజాలు మేము ఇవ్వడం అనేది ఆస్తిపరంగా చిన్నది కావచ్చు అది టోకెన్ అంటే వాళ్ళ యొక్క గౌరవం అది ఇప్పుడు మెడల్ ఇస్తారు ఎక్కడన్నా ఆ మెడల్ నువ్వు అమ్ముకుంటే రూపాయి కూడా రాదు కొరండి చూద్దాం మనకు ఆదాయం బట్టి వాళ్ళు ఏమేమి కోరుతారో లెక్కేసుకొని చూద్దాం ఇప్పటికైతే ఇది ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటుండో సరే మంచిదే కానీ విశ్వేశ్వరరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కొన్ని విషయాలు లేవనెత్తిండ్రు ఆ లేవనెత్తిన విషయాలకు కిషన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చినాక మళ్ళీ మమ్మల్ని ప్రశ్నలు అడగమని సూచన చేస్తున్నా మా లోకల్ నాయకులు వెళ్ళిండ్రు చూస్తాం వెసులుబాటును బట్టి ఆడే కట్టింది ఏముందా ఒక పంపు ఆ పంపును చూసేది ఉంది మన ఇంటి ముందల నల్లేసుకుంటే సంపుల నుంచి బిందెల నీళ్ళు పట్టుకొని గేస్తే ఏందో గంతే ఆయన ఏంది ఆయన బొందాడ బోకి కట్టింది ఏంది అని అతి తెలివితేటలు ఎట్లా చూస్తలేము ఎట్లా జరుగుతున్నాయి అట్లనే చూస్తున్నా అట్లనే చూస్తున్నాం అరెస్ట్ చేసినట్టే చూస్తున్నాం సందీప్ ఓతో పతా నాయ్ భాయ్ అభి హర్ హర్ నేతా అలగ్ అలగ్ కి మామలా హై కుచ్ మెస शीर भाई बहुत दिन के बाद आए मैं सुबह मैं हमारे कांग्रेस के सीनियर लीडर से पूछा मैं कि उर्दू पेपर को क्यों नहीं दिया कि उर्दू पेपर वालों ने कहा कि हमारे पास दो दिन की पूरी बुकिंग है फर्स्ट पेज सेकंड पेज नहीं है तो आज कल के बजाय जो दे रहे थे वो आज आ जाएंगे इंशाल्लाह आपके शिकायत दूर कर देंगे ऐसा नहीं है इंटेंशन खुद उर्दू अखबार वाले मैं बड़े साफी से भी बात किया तो सही है टीआरएस का और उनके दो दिन की हमारे को बुकिंग आ गई थी और दो पेज भी हमारे पास फर्स्ट एंड सेकंड बैक पेज पूरा नहीं था आज देने का वादा करें आज दे रहे